కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాడు నేడు కార్యక్రమంలో ఇంకా కొన్ని పాఠశాలల అభివృద్ధికి నోచుకెళ్లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. స్కూల్లో సరైన మౌలిక వసతులు లేక చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్లడానికి డోర్లు కూడా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలానే కూర్చోవడానికి తమ పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవని, మంచినీరు తదితర సదుపాయాలు వెంటనే కల్పించాలని విద్యార్థులు కోరారు. గ్రౌండ్స్ అచ్చి లేదు, వాష్రూమ్స్ మాత్రం స్మెల్ వస్తుంది, అసలు ఎవరు వాష్ చేయటం లేదు, బయట గోడ లేదు, గేట్ లేదు, బయట నుంచి వచ్చేసి క్లాస్ రూమ్స్లో వస్తున్నారన్న, క్లాస్ రూమ్కి లాకులు లేవన్న, డోర్స్ సజ్జీ లేవు, ఫుడ్ సజ్జీ లేదన్న, అక్కడ గదులు కట్టమని వచ్చినా కానీ ఇంకెవరు కట్టలేదన్న, ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవటం లేదు, డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి ఉంది. ఎయిత్ క్లాస్ మాకు డోర్ సజ్జుగా లేవు అన్న, వాల్స్ లేవు, స్కూల్ గేట్ లేదు, వాష్రూమ్కి వెళ్తే వాటర్ లేవు, తాగటానికి వాటర్ లేవు, రూమ్స్ లో వస్తున్నాయి, బెంచెస్ లేవు, ఫ్యాన్స్ లేవు, మేము కూర్చుంటే మాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తున్నాయి, ఎలా కూర్చోవాలి, ఆ పెంకులు హౌస్లు పెంకులు మా మీద పడితే బాధ్యత అవ్వదన్న. డోర్స్ సరిగ్గా లేవు, విండోస్ సరిగ్గా లేవు, స్కూల్ సరిగ్గా లేదన్న, గ్రౌండ్ సరిగ్గా లేదు, ప్రాబ్లం అవుతుందన్న, పక్కన కనిపిస్తున్న పెంకులు మీద పడ్డాయి, ఒక అబ్బాయి మీద పడ్డాయన్న, మొన్న మీద పడితే అబ్బాయికి దెబ్బ తగిందన్న, ఈ రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నాను అన్న. మా రూమ్లో సరిగ్గా డోర్స్ లేవు, బెంచెస్ లేవు, తాగడానికి వాటర్ లేదు, టాయిలెట్స్ బాగలేవు, ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ లేనంత గ్రౌండ్ మాకుందన్న, కానీ ఉన్న ఏం లాభం, వాళ్ళు బాగు చేయట్లేదు, స్కూల్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టాలి వస్తున్నారు, రూమ్లో కైనీలు ఇవన్నీ ఉన్నారు, టీచర్కి సరిగ్గా స్టాఫ్ రూమ్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, డోర్స్ లేవు, ఇవన్నీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, మా స్కూల్స్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మేము ఎన్నిసార్లు నిరసన చేయాలి, మీరు పట్టించుకోకపోతే మేము ర్యాలీ చేస్తాం.